శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏ తేదీల్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. న్యూమరాలజీలో కొన్ని ప్రత్యేకమైన డేట్స్లో పుట్టిన వాళ్ళకి ఖచ్చితంగా లవ్ మ్యారేజ్ అవుతుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. ఎవరైనా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినా లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 1 వచ్చినా వాళ్ళకి దాదాపుగా లవ్ మ్యారేజెస్ అనేవి సక్సెస్ అవ్వవు. వాళ్ళు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ జీవితంలో కూడా సీరియస్ లవ్ అనేది తక్కువగా ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే ఎవరైనా సరే 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినా లేదా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 2 వచ్చినా వాళ్ళ లైఫ్లో లవ్ ఉంటుంది. వాళ్ళు ప్రేమిస్తారు, ప్రేమించబడతారు, కానీ వాళ్ళకి లవ్ మ్యారేజ్ అవ్వటం అనేది కష్టం. ప్రేమ ఉన్నా సరే అరేంజ్డ్ మ్యారేజెస్ అయ్యే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 3 వచ్చిన వాళ్ళ జీవితంలో లవ్ మ్యారేజ్ ఉండదు, అరేంజ్డ్ మ్యారేజెస్కే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. వాళ్ళ జీవితంలో కూడా 90% లవ్ అనేది తక్కువగానే ఉంటుంది. ఇక 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన వాళ్ళు కానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 4 వచ్చే వాళ్ళకి కానీ లైఫ్లో ఖచ్చితంగా లవ్ అనేది ఉంటుంది. వాళ్ళకి 90% లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులోనూ ప్రత్యేకంగా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు 4 వస్తే మాత్రం 99.99% వాళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని సంఖ్యాశాస్త్రపరంగా చెప్పడం జరిగింది. అలాగే 5, 14, 23 తేదీల్లో పుట్టిన లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 5 వచ్చినా వాళ్ళ జీవితంలో లవ్ అనేది ఉండదు. ఎందుకంటే 5 అంటే లోన్లీ నెంబర్ అంటారు. వాళ్ళు ఎవరిని హార్ట్ఫుల్గా లవ్ చేయలేరు. కాబట్టి 5, 14, 23 తేదీల్లో పుట్టిన ప్రత్యేకంగా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 5 వచ్చినా వాళ్ళు ప్రేమించరు, ప్రేమించబడరు, ఏదైనా పరిస్థితులను బట్టి వెళ్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి లవ్ మ్యారేజ్ దాదాపు అసంభవం అని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే 6, 15, 24 తేదీల్లో పుట్టిన లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 6 వచ్చిన వాళ్ళని శుక్రజాతకాలు అంటారు. వాళ్ళు ప్రేమస్వరూపులు, వాళ్ళు ఎదుటి వాళ్ళని ప్రేమిస్తారు, ఎదుటి వాళ్ళ చేత ప్రేమించబడతారు. కాబట్టి వాళ్ళ లైఫ్లో ఖచ్చితంగా లవ్ అనేది ఉండి తీరుతుంది, కానీ లవ్ మ్యారేజ్ అవ్వటానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. 6 వాళ్ళకి లవ్ ఉంటుంది, లవ్ ఎఫైర్ ఉంటుంది, కానీ లవ్ మ్యారేజ్ అవ్వటానికి అవకాశాలు మాత్రం తక్కువ ఉంటాయి. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 6 వచ్చే వాళ్ళకి ఎంత డీప్గా లవ్ చేసినా పెళ్ళి మాత్రం లవ్ మ్యారేజ్ అవ్వటం కొంచెం కష్టమని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అలాగే 7, 16, 25 తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 7 వచ్చే వాళ్ళకు కూడా వాళ్ళ లైఫ్లో లవ్ అనేది దాదాపు తక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు విమర్శిస్తే ఒప్పుకోరు, అందుకని లవ్ తక్కువగా ఉంటుంది, అరేంజ్డ్ మ్యారేజెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక 8, 17, 26 తేదీల్లో పుట్టినా లేదా టోటల్ డేట్ ఆఫ్ బర్త్ కలిపితే 8 వచ్చినా అలాంటి వాళ్ళు పొగిడితే లొంగిపోతారు. పొగిడినప్పుడు ఎదుటి వాళ్ళ కోసం ఏమైనా చేస్తారు. వీళ్ళకి లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం 90% ఉందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. అందులోనూ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు, డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపినప్పుడు టోటల్ నెంబర్ 8 వస్తే 100కి 100% లవ్ మ్యారేజ్ అవుతుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. ఇక చివరగా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వాళ్ళు లేదా డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపితే 9 వచ్చిన వాళ్ళకి లవ్ ఎఫైర్స్ ఉంటాయి, లవ్ చేస్తారు, కానీ లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి, అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పారు. కాబట్టి మొత్తం సంఖ్యాశాస్త్రాన్ని బట్టి చూస్తే 4, 13, 22, 31 తేదీల్లో పుట్టిన, 8, 17, 26 తేదీల్లో పుట్టిన 90% లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు, ఆ డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు వచ్చే నెంబర్ 4 వస్తే 100కి 99% లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ మొత్తం కలిపినప్పుడు 8 వస్తే మాత్రం 100కి 100% లవ్ మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుందని సంఖ్యాశాస్త్రంలో చెప్పడం జరిగింది. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైనటువంటి ఆర్థిక సమస్యలకి పరిష్కార మార్గాల కోసం ఎదురు చూస్తున్నారా? ఆరోగ్య సమస్యలకి పరిష్కార మార్గాల కోసం వేచి చూస్తున్నారా? కుటుంబ సమస్యలతో సతమతం అయిపోతూ పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి.
మా మాచిరాజు భక్తి ఛానల్లో అన్ని సమస్యలకి సులభమైనటువంటి పరిష్కార మార్గాలను చెప్పడం జరుగుతుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.